యోబు గ్రంథము 19వ అధ్యాయము. అంతటి యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను. ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు? ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలుగొట్టుదురు? 10 మారులు మీరు నన్ను నిందించిదురి. సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదికే వచ్చును గదా. మిమ్మును మీరు నా మీద హెచ్చించుకొందురా? నా నేరము నా మీద మీరు మోపుదురా? అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసిననియు, తన వలలో నన్ను చిక్కించుకొనననియు మీరు తెలుసుకొనుడి. నా మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొరపెట్టుచున్నాను గాని నా మొర అంగీకరింపబడదు. సహాయము నిమిత్తము నేను మొరలెడుచున్నాను గాని న్యాయము దొరకదు. నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచవేసి ఉన్నాడు. నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు. ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు. తలమీద నుండి నా కిరీటమును తీసివేసి ఉన్నాడు. నలుదిశలు ఆయన నన్ను విరగొట్టగా నేను నాశనమైపోతిని. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణ ఆధారమును పెళ్లగించెను. ఆయన నా మీద తన కోపమును రగులబెట్టెను. నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను. ఆయన సైనికులు ఏకముగా కూడివచ్చిరి. వారు నా మీద ముట్టడి దిబ్బలు వేసిరి. నా గుడారము చుట్టూ దిగిరి. ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు. నా నిలవరులు నాకు కేవలము అన్యులైరి. నా బంధువులు నా యుద్ధకు రాకయున్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. నా ఇంటి దాసదాసి జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశినయ్యున్నాను. నేను నా పనివాణ్ణి పిలువగా వాడేమి పలకకుండానున్నాడు. నేను వాణ్ణి బతిమాలవలసి వచ్చెను. నా ఊపిరి నా భార్యకు అసహ్యము. నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు. నా ప్రాణ స్నేహితులకందరికీ నేనసహ్యుడనైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి. దంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది. దేవుని హస్తము నన్ను మొత్తియున్నది. నా మీద జాలిపడుడి, నా స్నేహితులారా నా మీద జాలిపడుడి. నా శరీర మాంసము పోవట చాలుననుకొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేల నన్ను తరుముదురు? నా మాటలు వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి గ్రంథంలో వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనుప పోగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవవలనని నేనెంతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియో, తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియో నేనెరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి. జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకొని మీరు మేము వారిని ఎట్లు తరమేదమా అని తలంచిన ఎడల మీరు ఖడ్గమునకు భయపడుడి. తీర్పు కలుగునని మీరు తెలుసుకొనున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును.